ఈ వారం ప్రారంభంలో మొదటి రోజు స్టాక్ మార్కెట్లు ఇన్వెస్టర్లకు పెద్ద షాక్ ఇచ్చాయి. అయితే నేడు అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతల మధ్య దేశీయ సూచీలు స్వల్ప లాభాలతో తమ ప్రయాణాన్ని మొదలుపెట్టాయి. ఉదయం 9:17 సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 144 పాయింట్ల లాభంతో ఉండగా మరో కీలక సూచీ నిఫ్టీ 46 పాయింట్ల లాభంతో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 123 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 176 పాయింట్ల లాభాలతో నేడు ఇంట్రాడేలో కొనసాగుతున్నాయి. ప్రధానంగా గ్లోబల్ మార్కెట్ల సానుకూలతలు దీనికి కలిసొచ్చాయని చెప్పుకోవాలి. ఇదే క్రమంలో మిడ్ క్యాప్ కంపెనీలు ప్రధానంగా ఫోకస్ లో కొనసాగుతున్నాయి. ప్రధానంగా యుఎస్ బాండ్ ఈల్డ్స్ వెనక్కి తగ్గడం ఈక్విటీ మార్కెట్లు తిరిగి పుంజుకోవడానికి కారణంగా నిలిచాయి. ఇది మార్కెట్లలో ఆందోళనను కలిగిస్తోంది. ప్రధానంగా గిఫ్ట్ నిఫ్టీ మార్కెట్ల ప్రీ ఓపెనింగ్ స్వల్ప లాభాల్లో కొనసాగడం ఆందోళనలు కలిగించినప్పటికీ మార్కెట్లు నేడు శుభారంభాన్ని నమోదు చేశాయి. వరుసగా 4 స్టేషన్లలో దేశీయ మార్కెట్లు నష్టాలను చవిచూడటం కీలక సూచీలు సపోర్ట్ లెవెల్స్ వద్దకు చేరుకోవడం ఇన్వెస్టర్లను కొంత ఆందోళనకు గురిచేస్తుంది.